మీడియా ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎవరో ఎస్ఓటీ టీం తీసుకుపోయిందట మా హైదరాబాద్ కంటటువంటి వార్త మాబునార్ ఏమైంది వీళ్ళు పోయి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాదయ్య భార్య విశ్వనాథ్ బాండేకర్ భార్య వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదులు చేస్తే పోలీస్ వాళ్ళు ఆ ఫిర్యాదులను కూడా తీసుకోవడానికి సుముఖంగా లేరు వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర అవమానం చేసి పంపించినని వాళ్ళు మా ముందల వచ్చి ఆవేదన వ్యక్తం చేసిండు వారి భార్యలు యాదయ్య భార్య గాని విశ్వనాథ్ బాండేకర్ భార్య గాని మమ్మల్ని అవమానించి పంపిన మోడీ నితన కొట్లాడిపోయింటాళ్ళే వస్తాడు పో ఎడికి పోడు పో ఇట్లా అవమానించి మమ్మల్ని ఇన్సల్టింగ్ గా చేసి పంపించిన మేడం అని వాళ్ళు వచ్చి మా ముందల చెప్పుకొని ఏడ్చిండు తర్వాత ఇది ఎస్ఓటీ వాళ్ళేదో తీసుకుపోయినట్టున్నారు అని మహబూబ్నగర్ నుంచి కొంత సమాచారం మాకు తెలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళు మేడం ఎస్ఓటీ అంటున్నారు మేడం ఎస్ఓటీ అంటున్నారు అంటే సరే ఎస్ఓటీ అంటే మరి ఎవరు తీసుకుపోతారు ఎవరి పరిధిలో ఉంటుందని హైదరాబాద్ నుంచి అని హైదరాబాద్ కమిషన్లతో నేను మాట్లాడడం జరిగింది మాట్లాడిన కమిషన్ ఇద్దరు మూడు కమిషన్ మాకు సంబంధం లేదు మాకు తెలియదు ఆ విషయం అనేటటువంటి మాట చెప్పారు కమలాసన్ రెడ్డి గారు మా జిల్లా ఐజీ గారితో నాకు తెలియదన్నారు టీవీ ఆనంద్ గారు అడిగితే నాకు తెలియదన్నారు మహేష్ భవతి గారు అడిగితే మాకు తెలియదన్నారు తర్వాత చివరికి సైబరాబాద్ కమిషనర్ స్టీఫన్ రవీంద్ర గారికి ఫోన్ చేసిన 27వ తేదీ మధ్యాహ్నం అరౌండ్ 1:30 ఆ ప్రాంతంలో చేసినట్టు అనుకుంటా టైం ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు అదే రోజు ఇక్కడ నేను మీడియా ముందు మాట్లాడిపోయిన నేను వీళ్ళంతా ఆందోళన పడతా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని పోలీసులు తీసుకుపోయినరా లేదా నిజంగానే కిడ్నాప్ కు గురైనరా పోలీసులు తీసుకుపోయినట్లయితే ఒకవేళ వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉంటే ఆ విషయాన్ని తెలియపరచండి ఒకవేళ ఏదైనా వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్లు వచ్చింటే ఫలానా కంప్లైంట్ వచ్చింది కాబట్టి మేము తీసుకెళ్ళామనేటటువంటి మాట చెప్పండి వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన పడతా ఉన్నారు అనే విషయాన్ని మీడియా ముందు నేను మాట్లాడినా అక్కడి మంత్రిగా ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రిగా దీని బాధ్యత తీసుకొని మరి అక్కడ ఏం జరిగింది పోలీసులు తీసుకెళ్లినరా ఇది ఏమైనా పోలీసులకు సంబంధించినటువంటి అంశమా లేదా ప్రైవేట్ వ్యక్తుల ఏదైనా ఉన్నా బాధ్యతగల మంత్రిగారు స్పందించాలి వారి ఆందోళన పడకుండా కుటుంబ సభ్యుల ఆందోళన తగ్గించాలని చెప్పింది ఆ రోజు మీడియా ముందు మాట్లాడి వెళ్ళినా